ఎలాంటి షరతులు లేని డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చినట్లయితే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఎంతో ఆస్తో డ్వాక్రా మహిళలంతా కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా సరే డ్వాక్రా రుణమాఫీపై ఎటువంటి స్పష్టత లేదు. మొదటి విడతగా గ్రూప్కి 30,000 రూపాయలు చెప్పిన వేయటం జరిగింది. అది కూడా మూలనిధి, ఇది వాడుకోకూడదని చెప్పి షరతులు విధించారు. ఇప్పుడు మరలా కూడా గ్రూప్కి 30,000 చెప్పిన వేయటం జరిగింది. ఇది కూడా గ్రూప్ సభ్యులందరికీ కూడా పడితేనే ఆ డబ్బులు వాడాలి, లేకపోతే లేదని చెప్తున్నారు. ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చి ఎన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య చాలా తీవ్రంగా ఖండిస్తోంది. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రూపులకి అన్ని సభ్యులకి కూడా ఒకేసారి రుణమాఫీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉంది.